శాశ్వతమైన పరిష్కారాలతో నెల్లూరు నగర నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని మాజీ మంత్రి నెల్లూరు నగర శాసన సభ్యులు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గం 16వ డివిజన్ గుర్రాల మడుగు ప్రాంతంలో పర్యటించిన ఆయన ఆ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సర్వేపల్లి కాలువ అభివృద్ధి పనులు పరిశీలించారు. గత ప్రభుత్వాలు సర్వేపల్లి కాలువ అభివృద్ధి పనులకై నివాసాలు తొలగించాల్సి ఉంటుందంటూ మార్కింగ్లు వేసి ఆ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి ఏ నివాసాన్ని తొలగించకుండా సర్వేపల్లి కాలువ పనులు తుది దశకు చేర్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన వెల్లడించారు. రైతులకు నీటి ఇబ్బందులు కలగకూడదనే దృక్పథంతో సర్వేపల్లి కాలువ ద్వారా నీటి విడుదల ఇప్పటి వరకు పనులు 75% మాత్రమే పూర్తయ్యాయని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు. సర్వేపల్లి కాలువకు సంబంధించి దాదాపు 75% పనులు పూర్తయినాయి. ఉడ్డవ సంఘం సిఆర్పి డొంక దగ్గర మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కానీ ఈసారి కూడా రైతులకి మనకి నీళ్ళు వదిలే టైము రెండో కారు అదే వాడు వదులుతున్నారు కాబట్టి కొద్దిగా టైం టేకింగ్ అయినప్పటికీ కూడా దాన్ని ఎంత త్వరగా కూడా ఒక నెల రోజులే టైం ఉంటుంది. ఆ నెల రోజుల్లో కూడా ఎంత పని చేయగల అంత కూడా చేయమని చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే సర్వేపల్లి కాలువ ఆల్మోస్ట్ 75% పూర్తయి ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా ఇల్లు అనేది పోకుండా ఆగిపోయే ఎవరి ఇళ్ళు అక్కడే కట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇన్నిళ్ళు కాపాడటం జరిగింది. గతంలో లాగా ఇళ్ళకి మార్కింగ్ లేసి ఎప్పుడు తీసేస్తారన్న భయాన్ని కూడా తొలగించడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా కూడా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. శాశ్వతమైన పరిష్కారాలతో ఈరోజు నెల్లూరు నగరానికి అభివృద్ధితో ముందుకు వెళ్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తాం. తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఎక్కడైతే కొన్ని పథకాలు కొన్ని కారణాల వల్ల అంటే కొడుకు ఎక్కడో పనిచేస్తున్నా తల్లిదండ్రులు ఇక్కడున్నా వాళ్ళ కార్డు లింక్ అవటం వల్ల పథకాలు రావట్లేదు వాళ్ళందరికీ కూడా పథకాలు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశం చేశారు. ఆదేశాలు అవి కూడా వెతికి వాళ్ళకు కూడా చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో అన్నీ కూడా క్రమబద్ధీకరణతో అన్ని రకాలుగా కూడా పనులతో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా మరెన్నో కార్యక్రమాలు కూడా ఇంకా కూడా తొందరలో కూడా పూర్తవుతాయి. ఇంకా 4-5 నెలల్లో ఒకసారి మొత్తం పూర్తయిన తర్వాత కూడా నెల్లూరు నగరం రూపురేఖలు కూడా మారే కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియజేస్తాం.